తెలంగాణలో మరో 6 ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు. ఇప్పటివరకు మొత్తం 105 ఆసుపత్రులకు నోటీసులు. శంకుస్థాపన వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్. విదేశాలకు వెళ్ళే వారికి వాక్సిన్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వండి. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు పనులకు నిధులు కేటాయింపు. ఇవాళ డిపిఆర్ ఓపెన్ చేయనున్న ప్రభుత్వం భూసేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచన. ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు. యథాతథంగా కర్ఫ్యూ సడలింపు వేళలు. తిరుమలలో నేటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి. సమయాన్ని కుదించేందుకు టీటీడీ అధికారుల నిర్ణయం. జూన్ నుంచి ప్రతి వ్యక్తికి 15 కిలోల ఉచిత బియ్యం. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి నా పేదలకు అండగా ఉండేందుకు సర్కార్ నిర్ణయం. జూన్ 3 నుంచి ఆటో క్యాబ్ డ్రైవర్లకు టీకాలు. వ్యాక్సినేషన్ పై సమీక్షలో మంత్రి హరీష్. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. ఇంటి నుంచే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు. హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు సేవలు. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి. కంట్లో వేసే మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు. ఇవాళ్టి నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత. పైకప్పు నిర్మాణ పనుల కారణంగా నిర్ణయం. తెలంగాణపై తగ్గిన మహమ్మారి తీవ్రత. కొత్తగా 2524 కేసులు. 18 మంది మృతి. ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. 8000 కేసులు. 98 మంది మృతి. వచ్చే నెల 15 వరకు తెలంగాణలో స్కూల్స్ కు సెలవులు. సెలవులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు. ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఎండీగా ద్వారకా తిరుమలరావు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా. వరుసగా 4వ రోజు కూడా 2 లక్షల లోపే నమోదు. కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన మమత. ఆలాపన్ను ముఖ్య సలహాదారుగా నియామకం. మోహుల్ చోక్సీ ఎపిసోడ్ లో హాట్ టాపిక్ గా హనీ ట్రాప్. లేడీని ఎరగా వేసి ట్రాప్ చేసిన అధికారులు.